उप एन्निक पोलिंग कु रेंडु रोजुलु मुंदु टीआरएस बीजेपी कार्यकर्तलु बाहाबाहिकि दिगारु इरु वर्गालु परस्परं राळ्लतो दाळ्लु चेसुकुन्नायि आ तर्वात रेंडु पार्टील कार्यकर्तलु कट्टेलतो कोट्टुकुन्नारु दींतो पल्लेवेल ग्रामंलो उद्रिक्त परिस्थिति नेलकोन्नायि पूर्ति अपडेट्स तेलुसुकुंदां मा प्रतिनिधि विजय भास्कर सिद्धंगा उन्नारु लाइव लो पूर्ति अपडेट अंदिंचडानिकि विजय भास्कर परिस्थिति अयिते सद्दुमणिगिंदनि चेप्तू उन्नारु राघव अयिते मळ्ळी इवि पुनरावृतं काकुंडा मुंदस्तु जाग्रत्त चर्यलुगा अक्कड पोलीसुलु एटुवंटि जाग्रत्तलु तीसुकुंटुन्नारु इरवै रोजुलुगा उप एन्निकल प्रचार सागुतुंदी राजकीय पार्टी परस्पर विमर्शल के परिमित उप एन्निकल प्रचार कानी सायंत्रं 6 गंटलकु प्रचार पर्व मुगुस्तुन्न नेपथ्यंलो राजकीय पार्टी मध्य घर्षण मोदलवडं उप एन्निकलकु संबंधिंचिन पोलिंग मुंदु आंदोलन కలిగిస్తున్న అంశం ఈ రోజు పల్లెవేలలో ఇటల్ రాజేందర్ ప్రచారం చేస్తుండగా అక్కడి నుంచి కేటీఆర్ కేటీఆర్ రోడ్ షోకి వెళ్తున్న టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది ఇరు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు బాహాబాహికి దిగారు ఇరు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు కర్రలు విరుచుకోవడం పట్టు రాళ్ళు కూడా విసురుకోవడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది ప్రస్తుతం ఈ ఘటనలో ఇటల్ రాజేందర్కి సంబంధించిన గన్మెన్ గాయపడ్డాడు ఇటల్ బీజేపీ ప్రచార రథం కూడా పూర్తిగా ధ్వంసమైంది మరొక కారు కూడా అద్దాలు ధ్వంసమైన పరిస్థితి ఉంది మరోవైపు ఈ టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొందరు కీలక నేతలు కూడా గాయాలయ్యాయి వెంటనే తేరుకున్న పోలీసులు రంగప్రవేశం చేశారు ఇరు పార్టీలకు సంబంధించిన ముఖ్య నేతలను అక్కడి నుంచి తరలించడంతో పాటుగా కీలక నేతలందరూ కూడా అక్కడి నుంచి తరలించడంతో పాటుగా గ్రామంలో ఉన్న ఇరు పార్టీలకు సంబంధించిన కార్యకర్తల నుంచి ప్రస్తుతం అక్కడి నుంచి పంపించేశారు ఇటల రాజేందర్ మునుగోడు క్యాంప్ బీజేపీ క్యాంప్ కార్యాలయానికి చేరుకున్న పరిస్థితి ఉంది ఇక పోలింగ్ సమయం ప్రచారానికి ఈరోజు 6 గంటల వరకే సమయం గడువు ఉండడం పోలింగ్ కూడా 3వ తేదీన ఉన్న నేపథ్యంలో పోలీసులు మరొకసారి ఇటువంటి ఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టారు ఏమంటే ఈ ఘటన జరిగిన చోటు చేసుకున్న వెంటనే ప్రత్యేక బలగాలన్నీ కూడా పల్లెవేల గ్రామానికి చేరుకున్నాయి పల్లెవేల గ్రామంలో పోలీస్ ప్రత్యేక పికెట్ అయితే కొనసాగుతుంది సాయంత్రం వరకు కూడా ప్రచారం కొనసాగుతుంది కాబట్టి ఇక ఎవరు ప్రచారానికి వచ్చినా అక్కడ ఎటువంటి ఘటనలు జరగకుండా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు ముఖ్యంగా పల్లెవేల గ్రామం ఇటల రాజేందర్కి సంబంధించిన ఇతర సతీమణి సొంత గ్రామం కావడంతో అక్కడి నుంచి ఇటల రాజేందర్ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు నియోజకవర్గం కూడా కలయ జరుగుతున్న నేపథ్యంలో ఇటల రాజేందర్ మకాం కూడా అక్కడే ఉంటుంది కాబట్టి మరికొద్ది ఇక్కడ మరి మరోసారి ఘర్షణలు చోటు చేసుకోకుండా పోలీసులు ప్రత్యేకమైన చర్యలు తీసుకున్న పరిస్థితి కనబడతా ఉంది ఇటు రెండు పార్టీలకు సంబంధించి నేతల్ని కూడా ఈ ప్రశాంతమైన పరిస్థితుల్లో పోలింగ్ ప్రక్రియ ముగించేందుకు ఇటు ప్రచారాన్ని కూడా ముగించే విధంగా పోలీసు అధికారులు చర్యలు తీసుకుంటున్న పరిస్థితి ప్రస్తుతం పల్లెవేల గ్రామం ప్రశాంతంగా ఉంది ఈ గ్రామంలో ఘటన చోటు చేసుకున్న తర్వాత ఇరు నేతలంతా కూడా గ్రామాన్ని వచ్చి ప్రచార పర్వంలో మునిగిపోయిన పరిస్థితి ఉంది ఇటు స్థానిక పోలీసులు మునుగోడు మండలానికి సంబంధించిన పోలీసులతో పాటు జిల్లా సంబంధించిన స్పెషల్ పోలీసులు ప్రత్యేక బలగాలు కూడా గ్రామంలో ప్రత్యేకంగా మోహరించిన పరిస్థితి అండి మరోసారి ఎటువంటి ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు అయితే ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న పరిస్థితి ఉంది 6 గంటల తర్వాత ప్రచారం కూడా ముగుస్తుంది కాబట్టి ఇక ఆ ప్రచారానికి సంబంధించిన ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం లేదని అందుకు పోలీసు శాఖ కూడా అందుకు తగిన ఏర్పాట్లు చేసిన పరిస్థితి మరోవైపు టీఆర్ఎస్ పార్టీ కూడా ఈ ఇష్యూపై స్పందించింది ఏ పార్టీ కూడా ఎవరు కూడా కవింపు చర్యలకు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు స్పందించొద్దని కూడా టీఆర్ఎస్ పార్టీ ఒక సందేశాన్ని అయితే పంపింది రాళ్ళు రువినా ఇంకా ఎక్కడైనా కర్రలు రువినా దానికి సంబంధించి టీఆర్ఎస్ పార్టీ నేతలు ఎవరు కూడా స్పందించొద్దు సంయమనం పాటించండి ఎన్నిక చాలా కీలకం అధికార టీఆర్ఎస్ పార్టీ విజయ దిశగాదులు వేస్తున్న నేపథ్యంలో ఎటువంటి ఉద్రిక్తతలు కూడా తావివద్దని కూడా టీఆర్ఎస్ పార్టీ కీలక నేతలు ఆ టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు సమాచారం ఇచ్చింది ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఈ పల్లెవేల గ్రామం ప్రశాంతంగా పోలీస్ పికెట్ మధ్య ఉంది అని చెప్పి